ప్రేమిస్తున్నారు. ఈరోజు సాయంకాల సమయంలో మీ మధ్యకు మీరెవరో మాకు తెలియకపోయినా, మేమెవరమో మీకు తెలియకపోయినా, మిమ్మల్ని సృష్టికర్త అయిన దేవుడు ప్రేమిస్తున్నాడు గనక మమ్మల్ని మీ మధ్యకు పంపించి మీకోసం ప్రార్థన చేయటానికి, అలాగే మీ కుటుంబాలు బాగోవడానికి కావాల్సిన కొన్ని మంచి మాటలు మీకు తెలియజేయడానికి దేవుడు మమ్మల్ని మీ దగ్గరికి పంపించాడు. ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించారని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఏం చేశారంటే, దేవుడే భూమి మీదకి మనిషిగా దిగి వచ్చాడంట. ప్రేమైన గ్రామస్తులారా, మీరు అర్థం చేసుకోవాలి, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమిస్తున్నాడు అన్నాడు. లోకాన్ని ప్రేమించడం అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు అప్పారావు గారు. ఏ అప్పారావు గారు? గురజాడ అప్పారావు గారు. కాబట్టి దేశం అంటేనే ఒక కవి దృష్టిలో మట్టి కాదంట, మనుషులంట. మరి సృష్టికర్త అయిన దేవుని దృష్టిలో లోకం అంటే మట్టి కాదు గాని మనుషులే. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుణ్ణి దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ రోజున మనుషుల ప్రేమ కూడా ఉందండి. బెల్లం ఉన్న దగ్గరికి చీమలు, ఈగలు, దోమలు ఎలాగొస్తాయో, డబ్బుంటే అక్క చెల్లి అన్న తమ్ముడు అన్ని వరుసలు కలుపుకొని అందరూ మన ఇంటికి వస్తారు. మనం పెట్టింది తింటారు, మనం ఇచ్చింది తీసుకెళ్తారు. ఈ లోకంలో ప్రేమలు ఎలాంటివి అంటే, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, ఇది ప్రేమ. ఒకవేళ నువ్వు అప్పులు పాలైపోయావు అనుకో, అనారోగ్యం పాలైపోయావు అనుకో, నీవు అలగాడినటువంటి స్థితిలో, దిక్కుతోచలేని స్థితిలో ఉన్నావు అనుకోండి, ఆ వీధంట వెళ్తున్నా సరే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు. ఎంత కావాల్సి వచ్చినా, ఎందుకంటే వీడికే తినడానికి తీరలేదు, వీళ్ళకే ఉండడానికి ఇల్లేదు, వీళ్ళకే సరైన స్థితి లేదు. ఒకవేళ వీళ్ళింటికి వెళ్తే, వీళ్ళు మన ముఖం చూస్తే, మనమే వీళ్ళకి తిరిగి ఏదో ఒకటి పెట్టాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంది కనుక, ఇలాంటి వాళ్ళు ముఖమే చూడకూడదని ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు. ఈ లోక ప్రేమ ఇలాగే ఉంటుందండి. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. మనకు ఎంత కావాల్సిన వ్యక్తి అయినా అర్ధరాత్రి 11-12 ఆ టైంకి తాగి బుద్ధలో పడిపోయి దొర్లుకుంటూ, ఇక్కడ మా పెద్దనాన్న ఉన్నాడు, మా పెద్దమ్మ ఉందో అనుకుని రాత్రి 12 గంటలకు వచ్చి తలుపు కొడితే, తలుపు తీసి ఇంట్లోకి ఎవరైనా తీసుకెళ్తారండి? అమ్మో ఈ తాగుబోతుడు మా ఇంట్లోకి వచ్చాడంటే ఈ వీధిలో మా పరిమైపోయింది, మా మర్యాద ఏమైపోయింది, ఎంత గౌరవంగా బతుకుతాను, ఇలాంటి వాడు మా చుట్టాలని తెలిస్తే ఈ వీధిలో మేము తలెత్తుకొని తిలగలమని కుటుంబ సభ్యులైనా సరే, బంధువులైనా సరే ఇంట్లోకి రానివ్వరండి. తిరుగుబోతుల్ని, తాగుబోతుల్ని, వ్యసన పనుల్ని, అప్పులు పాలైన వాళ్ళని, అనారోగ్యంతో ఉన్న వారిని ఈ లోకం ప్రేమించదు. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న వారు అందరినీ, నీకు డబ్బులున్నా లేకపోయినా, నీకు ఆస్తున్నా లేకపోయినా, నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, నీకు బలమున్నా లేకపోయినా, ఈ రోజున కన్న బిడ్డలే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, బలం లేకున్నారు, వీళ్ళు ఎందుకు పనికిరారని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు లోకంలో మనం చూస్తాం. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలు, ప్రాణానికి ప్రాణంగా పెంచిన బిడ్డలు, రెక్కల ముక్కలు చేసుకొని పెంచి పెద్ద చేసి ఒక ఇంటి వారిని చేసిన తర్వాత ఈ రోజున తల్లిదండ్రులను రోడ్ల మీద వదిలేసి ఎంతో మంది పిల్లలు వారి సుఖభోగాల కొరకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఈ లోకంలో ఎక్కడ చూసినా ప్రేమ కరువు అయిపోయిందండి. తల్లి బిడ్డల మధ్య, భార్య భర్తల మధ్య, కుటుంబాల్లో కూడా ప్రేమ లేనటువంటి పరిస్థితి, ఇరుగు పొరుగు మధ్య సమాధానం లేని పరిస్థితి. అయితే దేవుడు నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నవాడు. 38 సంవత్సరాల నుండి బెతస్థ అనే కోనేటి దగ్గర అనారోగ్యంతో పడి ఉన్నాడు అనాథగా ఒక వ్యక్తి. ఎవ్వరు వ్యక్తిని పట్టించుకోవట్లేదు. అతన్ని తీసుకుని ఇలా కోనేటిలో దించడానికి కూడా అతనికి ఎవరు లేరంట. అలాంటి దిక్కు మాలిన స్థితిలో బతుకుతున్న వ్యక్తి దగ్గరికి సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభువు నడుచుకుని వెళ్ళి, నువ్వు బాగుపడాలనుకుంటున్నావా, లేచి నడు అని ఒక మాట పలికేసరికి 38 సంవత్సరాల నుండి అతనుకున్నటువంటి అనారోగ్యం అతని శరీరాన్ని విడిచిపెట్టిపోయింది. ఆరోగ్యవంతుడే తిరిగి ఊళ్ళోకి వెళ్ళాడు. ఒక నూతన జీవితాన్ని అతను ప్రారంభించాడు. రోగిని ఎవరైనా ప్రేమిస్తారు, పనిగట్టుకొని ఆ రోగిని ఎవరైనా బాగు చేస్తారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని ప్రేమించిన వాడు యేసు ప్రభు. ఎంతో మంది వేశ్యలుగా పిలువబడిన వారిని, దొంగలుగా పిలువబడిన వారిని, అంతకులుగా పిలువబడిన వారిని, వ్యసన పనులుగా పిలువబడిన వారిని యేసు ప్రభు వారు వెళ్ళి పలకరించి, వారిని ప్రేమించి వారి బ్రతుకులు మార్చినటువంటి వాడు. ఈ రోజు నీకు శుభవార్త ఏంటంటే, ఈ రోజు నన్ను ప్రేమించి వారు ఎవరూ లేరు. నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా భార్య నన్ను ప్రేమి, నా కన్న బిడ్డలే నన్ను వదిలేశారని బాధపడుతున్నామేమో, ఈ రోజు నీకు శుభవార్త ఏంటంటే, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు.
యేసు ప్రభు నీ కోసమే ఈ లోకానికి వచ్చాడు. నీ శాపము, నీ రోగము, నీ వ్యసనము, నీ పాపము, నీ మరణాన్ని సిలువలో ఆయన తీసుకొని ఆయనలో ఉన్న జీవము, ఆయనలో ఉన్న ఆశీర్వాదము, ఆయనలో ఉన్న ఆరోగ్యము, ఆయనలో ఉన్న నిత్య జీవాన్ని నీకు ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చారు. యేసు ప్రభుకి దేవునికి మనం మతాన్ని కడతాం. యేసు ప్రభు మా మతం దేవుడు కాదంటాం, మా కులానికి సంబంధించిన దేవుడు కాదంటాం. ఎవరు చెప్పారండి దేవుడి కులం ఎక్కడ ఉంది, దేవుడికి మతం ఎక్కడ ఉందండి? సూర్యుడి దేకులం, చంద్రుడి దేకులం, నక్షత్రాల దేకులం, నువ్వు పీలుస్తూ వదులుతున్న గాలి దేకులం, నువ్వు తింటున్న ఆహార పదార్థాల దేకులం, అవేం ఆలోచించు. కానీ దేవుడి విషయంకి వచ్చేసరికి కులం మతం అడ్డు పెట్టుకొని దేవునికి దూరం అవుతున్నాం. గనుక ప్రియమైన గ్రామస్తులారా, యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనకు కులం లేదు, ఆయనకు మతం లేదు, అందరిని ఒకే రీతిగా ప్రేమించే దేవుడు యేసు ప్రభు. ఇంకా మీరు యేసు ప్రభు కోసం తెలుసుకోవాలనుకుంటే దగ్గరలో చర్చికి వెళ్ళండి, దేవుని కోసం తెలుసుకోండి. ఆయన ప్రేమ మిమ్మల్ని ఆదరిస్తుంది, మిమ్మల్ని ఆరోగ్యంతో నింపుతుంది, మీకు ధైర్యాన్ని ఇస్తుంది.